మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం చౌదరిగూడలో బిల్ కలెక్టర్ రవీందర్ లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు. తార్నాకు చెందిన సిగ్ని ఆంటోనీ చౌదరిగూడలో కొనుగోలు చేసిన ఇంటిని తన అమ్మ పేరు మీద మ్యూటేషన్ చేయడానికి దరఖాస్తు చేసుకోగా రవీందర్ 10,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆంటోనీ ఏసీబీని ఆశ్రయించగా రవీందర్ లంచం తీసుకుంటుండగా ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. వాళ్ళకి ఇక్కడ ఏరియాలో ఒక చిన్న ఇల్లు కొనుక్కారు. వాళ్ళ అమ్మ దుబాయ్లో ఉంటుంది, వాళ్ళ అమ్మ ఇల్లు కొనుక్కుంది. వాళ్ళ అమ్మ పేరు మీద చేయడానికి ఇక్కడ ఉన్న రవీందర్ ఎల్ఎస్ రవి ఆయన ఒక 10,000 రూపాయలు ఎన్ఎంఆర్ రవి ఎన్ఎంఆర్ 10,000 రూపాయలు ఇస్తేనే ఈ రొటేషన్ అవుతుంది అని చెప్పారు. చెప్తే మేము ఎంక్వైరీ చేసాం. దాంట్లో కూడా క్లియర్గా ఆయన డబ్బులు డిమాండ్ చేసినట్టు కూడా ప్రూవ్ అయింది. ఈరోజు ఆంటోనీ స్కాట్ డబ్బులు 10,000 రూపాయలు ఆయన నుంచి 10,000 రూపాయలు రవీందర్ ఎన్ఎంఆర్ తీసుకుంటుండే మేము రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము. ఆయన్ని ఈరోజు మేము మధ్యాహ్నం చేసి అరెస్ట్ చేస్తాము. రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మొత్తం అమౌంట్ ఎంత సార్? 10,000 రూపాయలు